హాయ్ హలో నమస్తే, మనము ఉన్నాం రిత్విక్ రీల్స్లో. మనతో ఉన్నారు ప్రముఖ దర్శకులు నిర్మాత కేవి రమణ గారు. ఆయనతోటి మనం ఇప్పుడు ముచ్చటించి ఆయన గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సార్ రమణ గారు నమస్తే. సార్ నమస్తే, రిత్విక్ రీల్స్కి స్వాగతం. సార్ మీ గురించి చెప్పండి సార్, మీ బాల్యం, మీరు ఎలా అంటే ఎక్కడి నుంచి వచ్చారు? తెనాల నుంచి సార్ మీరు వచ్చింది? నెల్లూరు. నెల్లూరు సార్, చెప్పండి సార్ మీ గురించి. నెల్లూరులో నేను ఒక సామాన్యుడిగా సామాన్య జీవితం గడుపుతున్నాను సార్. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి నాటకాలన్నా కూడా బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఒకరిది చూస్తూ చూస్తూ అంటే మనల్ని అందరూ కూడా చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో మాకు గురువులు అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా నాటకాలు వేస్తానని చెప్పి నాటకాలు వేస్తూ వేస్తూ మేము ఒక మా ఏజ్ గ్రూప్ వాళ్ళని ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని దాదాపు అందులో 270 వరకు స్టేజీ ప్లేలు ఆడడం జరిగింది. అందులో దాదాపుగా నేను ఒక 150 వరకు నేనే డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. కొన్ని నేనే సొంతంగా రాసుకోవటం జరిగింది. అప్పటి నుంచి నాకు ఒక రైటర్గా ఒక రైటర్ అనేవాడు నాలో ఉన్నాడని కూడా నాకు తెలీదు, ఆ స్టేజీ పైనే తెలిసింది. చేసాక ఎక్కడైనా ఎక్కువ నేను కామెడీగానే అంటే నా ఫేస్ కామెడీకే సెట్ అవుతుంది, హీరో హీరోయిన్గా అలా ఉంటూ అంటే నాకు తెలుసు కదా నేను దేనికి సెట్ అవుతానని. అట్లా నేను ఎక్కువగా కామెడీ బేసిక్, తర్వాత హీరోయిన్ ఫాదర్లుగా అంటే హీరోయిన్గా స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళల్లో నాకంటే పెద్దోళ్ళు వచ్చేవాళ్ళు వయసులో కూడా, వాళ్ళకి నేను ఫాదర్గా కూడా అది చేసేసుకొని మేకప్లో కొంచెం ఆ ఎయిర్ అంతా కూడా వైట్గా మార్చేసుకొని చేసి అప్పట్లో చేస్తా కొన్ని పరిషత్లన్నీ అవన్నీ కొంచెం ప్రైజులు తీసుకుంటా ఇది చేసాం. నాటక రంగంలో ఎప్పుడైతే ఒక స్థాయికి ఎదుగుతామో మళ్ళీ వెనక్కి తిరిగి చూడం అన్నమాట. అక్కడ జనాలు తట్టేటటువంటి ఆ చప్పట్లు ఆ సౌండ్లో మన మొత్తం స్టైలే మారిపోతుంది. ఇంక వెనక్కి తిరిగి చూసుకెళ్ళాం. సరే ఇలా అయిందంటే ఫ్రెండ్స్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు కదా, సినిమాలకు ఎందుకు ట్రై చేయకూడదు అని ఒక ఇది పెట్టారండి. కుటుంబ పరంగా కొంచెం పోరు. నేను సినిమాల్లోకి అప్పుడు చెన్నై ఇక్కడ లేదు, హైదరాబాద్లో లేదు, చెన్నైలోకి వెళ్ళాలంటే ఇంట్లో జరుగుబట్టి కష్టంగా ఉంటుంది కాబట్టి అప్పటికి వెళ్ళాను. సార్ మీరు ఎందుకు ఏదైనా మూవీలో నటించారా సార్? చేశానండి, చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. ఒక సినిమాకి ఒక సినిమా గ్యాప్ వచ్చేది. ఈ మధ్యలో నా డ్యూటీ ఏంటంటే ఆల్బమ్లో ఫోటోలు పెట్టుకుని ప్రతి ఆఫీస్ వెళ్ళేవాడిని సార్. ఏంటంటే ఫిజికల్గా ఎవరు కూడా ఒక ఆర్టిస్ట్ అనేది గుర్తించరన్నమాట, నీ క్యారెక్టర్ ఏదైనా పడితే చెప్తావాలే అని. ఇప్పుడు బాగా ఒడ్డు పొడుగు బాగుండే ఏదన్నా అంటే కుర్రోడు బాగున్నాడని ఏదన్నా వేషాలు పడతాయి. అట్లు ఇట్లా కాదు, ఈ వేషాలు తలనొప్పి మనకు వద్దు అనుకొని మెల్లగా మా నాన్నగారు ఫ్రెండ్ అండి ముచ్చాలి సుబ్బయ్య గారు సార్, అప్పుడు తిరుపతిలో ఇల్లు పెళ్ళి అని షూటింగ్ చేస్తున్నారండి ఒక మూవీకి, అది దాంట్లో వచ్చి రోజా గారు హీరోయిన్. రోజా గారికి రెండో సినిమా అండి, ఫస్ట్ ప్రేమ తపస్సు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా, ఈ అమ్మాయి రోజా గారు వచ్చి హీరోయిన్ గా చేశారు. అప్పుడు సెకండ్ మూవీ వచ్చేసి ఇల్లు పెళ్ళిని పెట్టుకున్నారు నరేష్ గారు హీరో, ఈమె వచ్చి హీరోయిన్. ఆ సినిమాకి కెమెరా వచ్చి రామారావు గారు నాకు బాగా పరిచయం అండి, వెళ్తూ వస్తున్నాను. మా నాన్నగారు వల్ల ముచ్చాల సుబ్బయ్య గారు. ముచ్చాల సుబ్బయ్య గారు ఎట్లా అంటే నెల్లూరులో ఆయన కాలేజీలో చదివేటప్పుడు మా నాన్నగారు మేకప్ మ్యాన్ అనమాట. ఆ మేకప్ అంతా కూడా ఆయన చేసేవాడు, అంటే మా నాన్నగారు గురువులాగా ముచ్చాల సుబ్బయ్య గారు మిగతా వాళ్ళ ట్రూఫ్ అంతా కూడా శిష్యుల్లాగా వచ్చి కాళ్ళకు నమస్కరించి అలా చేసుకొని చేసేవాళ్ళు. ప్రతిదానికి ఈయన మేకప్ అద్భుతంగా చేసేవాడు అనమాట. ఆ పరిచయాల వల్ల మా నాన్నగారు ఒకసారి వెళ్ళి తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆ పరిచయం వల్ల అన్న నేను డైరెక్షన్ నేర్చుకోవాలని ఉంది అని అంటే ముందు అబ్జర్వేషన్ చేయరా నువ్వు, తర్వాత కావాల్సింటే చూద్దాం, మనకు ఆల్రెడీ బ్యాచ్లు ఉంటారు కదా వారితో ఒకరి తర్వాత ఒకరు ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు చూస్తానంటే సరేనండి ఇల్లు పెళ్ళి తిరుపతిలో అండి ఆ సినిమాకి అబ్జర్వేషన్లో ఉన్నాను. ఆ తర్వాత కంటిన్యూటీ ఇచ్చారు సార్, ఒక నోట్స్ ఇచ్చేసి ఇప్పుడు మీరు అనుకోండి మీరు ఆ జుమ్కీలు ఏ కలర్ ఉన్నాయి ఏంటి, మీ మెళ్ళ చైన్ ఉందా, బొట్టు ఉందా, ఎటు సైడ్ ఉంది, రింగ్స్ ఉన్నాయా, నీల్ పాలిష్ ఏ కలరు ఇవన్నమాట కంటిన్యూటీ రాయాలి. ఇప్పుడంటే డిజిటల్ సిస్టమ్ వచ్చింది అనుకోండి ఒక ఫోటో తీసేసుకున్నాడు అయిపోతుంది, అప్పుడు అట్లా కాదు మొత్తం మీద అలా రాయాలి. ఏదన్నా తేడా వస్తే మాత్రం నన్ను బాగా
సంటింగ్ ఇస్తారండి, అలా చేసేవాళ్ళు అనమాట. దాంతో భయపడి ఆ కొన్ని కొన్ని నాకు అవి రాక వాళ్ళని అడిగేవాడిని, హీరోయిన్ మన రోజా గారిని కానీ అయితే మేడం మీకు దాన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు చెప్పండి రాసుకోవాలా అనే టైప్లో కూడా, ఇది కూడా తెలియనివాడు ఏంటయ్యా అని కూడా ఆవిడ కూడా కోప్పడడం కూడా జరిగింది. అలా చేసుకుంటూ చేసుకున్నాం. తర్వాత అది నానమ్మ పెళ్ళి అని శారదా గారు మెయిన్ రోల్తో, అతను కూడా సురేష్ అని, ఈయన నరేష్ ఇక్కడ రోజా గారితో చేసింది, అక్కడ సురేష్ అనే హీరో ఉన్నాను, రంభ హీరోయిన్. ఆమె కూడా ఆమె ఏదో ఇలా డ్యాన్స్కి సంబంధించిన అనమాట సాంగ్లో ఆ డ్రెస్ వేస్తే నేను వెళ్ళి అడిగాను తెలియక అమాయకంగా, ఇది ఒకటే ఉంది, ఇది దీనికి స్లీవ్ లేదు ఏంటండి ఇది అని అంటే, అది మోడల్ అయ్యా అది కూడా తలనొప్పి అయిపోయింది నీకు అనేది రంభా గారు. కాదు మేడం మీరు కోపడరు, అది లెఫ్ట్ ఆర్ రైట్ అంటే సడన్గా ఇప్పుడు మీది లెఫ్ట్ హ్యాండ్ ఏది రైట్ హ్యాండ్ ఏది నాకు తెలిసేది కాదు, మిమ్మల్ని అడిగేది. ఇప్పుడు నేనైతే ఏ కూర తిన్నాం ఇది రైట్ హ్యాండ్ అనుకునేవాడిని, అంటే అట్లా కొండ గుర్తులుగా ఆమెకి ఒకదానికే స్లీవ్ ఉంది ఇంకోదానికి స్లీవ్ లేస్తుంది, అసలు ఏం లేదు ఇలా ఇలా వచ్చి ఇలా అనమాట. అదండి మీరు స్లీవ్ ఉంది కదా లెఫ్టా రైటా అని అడిగారు, చూసుకుంటే కనబడటం లేదా అని చెప్పు మేడం అని ఇలా సరదాగా చేసుకుంటా ఆయన దగ్గర కొంచెం డైరెక్షన్ అనేది నేర్చుకోవడం జరిగిందండి. నాకేంటంటే నాటకాల మీద కాస్త అనుభవం ఉంది కాబట్టి అట్లా ఫస్ట్ ఏంటంటే మన ఆయన రెడ్డి గారి పేరు రావట్లేదు, వయసు పిలిస్తుంది రాలో ఆయన డైరెక్షన్లో చేసాము. నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా మేము ఆ చోట విజయ్ కుమార్ గారు మా బ్యాచ్ దాంట్లో నాగేశ్వరరావు అనే ఒక మంచి యంగ్ కుర్రోడు వచ్చాడండి. ఈ ఆ సినిమాలో మేము దినేష్గా మార్చుకున్నాం, నాగేశ్వరరావు అంటే బాగోదు అని చేసాం. సినిమా ఎంత బ్లాస్ట్ అయిందంటే రూపాయికి 4 రూపాయలు వచ్చాయండి ఆ రోజుల్లో, అంటే 4 గింతలు వచ్చాయన్నమాట. చాలా బాగా అసలు మా ఫ్రెండ్స్కి టికెట్లు ఎడితే మేమే తీసేయలేని పరిస్థితి, ఆ ఏజ్లోనే సక్సెస్ కొట్టామండి. ఆ తర్వాత మళ్ళీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉండి చేసుకొని ఆఖరి పేజీ అని స్టార్ట్ చేసామండి. ఆదిత్య ఓము తనురాయి అంటే డైరెక్ట్ చేశాను నేను నా ఓన్ డైరెక్షన్లో. దీనికి ముందు కూడా ఏం చేసామంటే ఒక సీరియల్ స్టార్ట్ చేసామండి, మా టీవీ అప్కమింగ్ అనమాట. ఆ మూమెంట్లో ముందు మనం ఏంటంటే సబ్జెక్టులు వాళ్ళకి సబ్మిట్ చేసి చేస్తే వాళ్ళు స్క్రీనింగ్ కమిటీలో సెలెక్ట్ చేసిన తర్వాత అప్రూవల్ చేస్తారు ఈ సబ్జెక్ట్ తీసుకోండి అని అట్లా ఇచ్చారనమాట. బొమ్మ బొరుస అనే ఇది పెట్టేసి దాంట్లో పేరు బొమ్మ బొరుస అండి. దాంట్లో నాకు సినిమా వాళ్ళతో టచ్ ఎక్కువ అండి, సీరియల్ వాళ్ళతో లేదు. దాంట్లో రఘునాథ్ రెడ్డి, సన, కేకే శర్మ, గుండు హనుమంతరావు, కేకే మన కల్పనారాయి, ఇలా సౌమ్యరాయి అంతా సినిమా వాళ్ళేనండి. తర్వాత సెకండ్ హీరోగా మన చిన్న ఉన్నాడు కదా ఆయన్ని కూడా పెట్టినాడు. మెయిన్ హీరో వచ్చి మేము పేరు మార్చాం కదండి నాగేశ్వరరావు, ఆయన దినేష్గా మారాడు కాబట్టి ఆ దినేష్ అనే కుర్రాన్ని పెట్టుకున్నాం. చాలా మంచి వ్యక్తి, బాగా చేసేవాళ్ళు. మేము ఎందుకు అనంటే సీనియర్స్ కొంచెం వెనక ముందు వచ్చినా కూడా ఈయన మా కంపెనీ ఆర్టిస్ట్ అండి, మా దగ్గరే ఉంటారు, ముందు ఆయన మీద షాట్లు పెట్టేవాళ్ళు. అట్లా నాకు టైం వేస్ట్ కాకుండా కూడా ఇది జరిగింది. ఒక నాకు టైంలో ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఆయన ఆయన మాట నేను కానీ ఇన్నుంటే ఆ రోజు, ఈరోజు నేను కోటీశ్వరుని అయిపోయి ఉండేవానండి. అంటే ఫస్ట్ ఒక 5 ఎపిసోడ్లు చేసామండి, 5 ఎపిసోడ్లు చేసి వాళ్ళకి అక్కడ ఇవ్వాలి, డెమోకి ఇవ్వాలి ఛానల్లో, వాళ్ళు దాన్ని క్యూలో పెడతారు. ఎప్పుడు డేట్ వస్తే అప్పుడు టెలికాస్ట్ డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షూటింగ్ చేసుకోమంటారు. 1 ఇయర్ గ్యాప్ వచ్చిందండి ఈ 5 ఎపిసోడ్లు చేసిన తర్వాత. అప్పుడు ఇక్కడ మన మణికొండలో గజం 1000 రూపాయలు ఉండిందండి. అప్పుడు చెప్పారు రమణరావు గారు, మీరు ఈ సీరియల్లో మీకు తిరిగి వస్తుందో రాదో తెలీదు, ఎందుకంటే యాడ్స్ కూడా ఇప్పుడు దాకా వచ్చి రాలేదు, టెలికాస్ట్ అవుతుంది అప్పుడు, 2 షెడ్యూల్ పెడదాం అనుకుని ప్లాన్ చేసుకుంటున్నాం, దాని కూడా అమౌంట్ తెచ్చానమాట. మీరు ఈ అమౌంట్తో స్థలం కొనుక్కొని నెల్లూరు వెళ్ళిపోండి, చక్కగా ఒక సెకండ్ హ్యాండ్ కారు కూడా చూపించారు ఆయన మారుతి గారు, ఆ కారు కొనుక్కొని కారులో దర్జాగా వెళ్ళిపోండి, ఈ సీరియల్ లేకపోతే ముందు ఇక్కడ మణికొండలో మీకు ఊహించినంత రేటింగ్ వచ్చేస్తుంది అని చెప్పారు. కానీ ఆలోచించాను కానీ అంటే మధ్యలో ఆపకూడదు. అవును సార్. మనం ఏంటంటే అప్కమింగ్ కదా, ఫస్ట్ స్టార్టింగే ఈయన డైరెక్టర్గా మధ్యలో సీరియల్ ఆపేసిన డైరెక్టర్ అని ఒక పేరు వస్తుంది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏంటని అంటే
నాలుగు సినిమాలు చేసామని చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయంటారు. సినిమాలు తీయటం కాదు, రిలీజ్ అయితేనే వాళ్ళ ఒక ఇదో మాకు పేరు వస్తుంది అన్నమాట. దాన్ని నేను బాగా అనుభవించున్నాను. అందుకని నేను సరే అని చెప్పి అతని మాట ఆ ఒక్కటి కాదని లేదు, ఈ రోజు కాదని నా పొజిషనే మారిపోయి ఉండేది. కోట్ల రూపాయలు సార్, ఇప్పుడు ఇంకొక మూవీ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, దానిలో రావచ్చేమో. అది అంతా మనం మంచి అనుకోవాలి కదా సార్. ఇప్పుడు వస్తే దేవుడు దేవుడు ప్రొడ్యూసర్ గారికి వస్తుంది, నేను డైరెక్షన్ కాబట్టి అట్లా చేసామండి. ఆ రోజు ఆ ప్రయాణం అలా జరిగింది. అయితే ఆ సీరియల్ ఎంత గొప్పగా వెళ్ళిందని అంటే మా టీవీలో, మా టీవీకే ఒక పేరు వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే విజయవాడ ఎడిషన్లో మన దాసరి నారాయణరావు గారు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి అక్కడ ఏదో ప్రోగ్రామ్ మీద వెళ్తూ, సీరియల్ గురించి మీ అభిప్రాయం చెప్పమంటే అప్పుడు ఆయన అన్నారండి, జీడిపాకంలాగా లేడీ విలన్స్ని పెట్టి లేడీ ఇది పెట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో కలహాలు పెట్టేసి ఇలాంటి సీరియల్లో చూస్తూ ఉన్నాము, అలా కాకుండా ఇలాంటి సమయంలో బొమ్మ బరుస్ అని ఎవరో కుర్రాడు ఒకటి డైరెక్ట్ చేసుకుంటూ ఒకటి పెట్టారు, నవ్వించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు, ఇలాంటి సీరియల్లు రావాలి టైం పాస్కి. ఒక ఇంట్లో ఇళ్ళాలు పొద్దుస్తమానం మొత్తం వాళ్ళు చేసి వంటింట్లో అవి సేకరి చేసుకొని టీవీ పెడితే రిలాక్సింగ్గా ఉండాలి, కానీ అక్కడ ఉల్లిపాయలు కోసినప్పుడు అక్కడ ఏడ్చి టీవీ పెట్టి టీవీ ఇక్కడ ఏడిపి మళ్ళా భర్త వచ్చేదా అంటే మళ్ళా ఏడిపోయి బతికైపోయింది ఆడదని ఏ విధంగా రాశారండి బాగా. ఒక సీరియల్ గురించి నా గురించి సీరియల్ గురించి నాకు తీసిన అదే ఓకే అదొకటి నాకు అప్పుడు డబ్బులు రాకపోయినా అక్కడ ఆనందాన్ని కలిగించింది. నాకు ఒక్క రూపాయి రాలేదండి, నేనే డబ్బులు పెట్టాను దాన్ని ప్రొడ్యూసర్ను కూడా. కాకపోతే ఏంటంటే మా ఇంటికి రాండి అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు సార్, మా ఇంటి లక్ష్మి ఏదో ప్రోగ్రామ్ పెట్టారండి మా టీవీ వాళ్ళు. సడన్ గా బెల్ కొడతారు శ్రావణ మాసం తీసే మా టీవీ పెట్టుండాలి. మా టీవీ పెట్టుంటేనే వాళ్ళు ఏదో పట్టు చీర గిఫ్ట్ ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇది యూనిట్ అంతా వెళ్తా ఉంది, ఇదంతా మనకు టెలికాస్ట్ అయ్యి చూపించారండి. బెల్లు కొట్టగానే తలుపు తీస్తే మా టీవీ ఆన్ సార్. కానీ మా టీవీ ఆన్ ఉంటే అది బొమ్మాపరి సీరియల్ వస్తుందండి ఆ రోజు సండే 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 ఎపిసోడ్. అంతకంటే ఇంకా ఆనందం ఏమనిపించింది నాకు చెప్పు, చాలా సంతోషపడ్డాను.